మమ్మల్ని కాపాడారు, థ్యాంక్ యూ. సార్, స్పెషల్ బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత, నేరాలు జరగకుండా చూడటం, నేరస్తులను శిక్షించడం. నేను చేసేది అదే. అదిగో ఆ సమాధానాలే వద్ద చెప్తున్నా, నాకు బీపీ కలిగిపోతుంది. నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్, మీరు ఇప్పుడు మంచిది తాగారు. నువ్వు రెట్టావు, డిస్మిస్ చేస్తాను సార్. ఊరికి ఆవేశపడకండి సార్, క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్, మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం. బాంబులు తయారు చేసే మొత్తాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా. మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచే ప్రయత్నిస్తాం, కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్మెంట్ అంతా శభాష అనాల్సింది పోయి. నువ్వే చెప్పడానికి. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్, కోడ్ నెంబర్ 454679, డివిజన్ నెంబర్ 3 సార్. ఎస్ సార్. ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా లేక నన్ను వెళ్ళమంటారా? వెళ్ళవయ్యా, వెళ్ళు. కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ క్రాంతి. ఎందుకు? నా డ్యూటీ నేను చేసి ఎందుక? ఇది ఎంతో ఇదిగా బతకాలి అని ఇదవుతూ ఈత కొట్టింది. కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు. అదే కదా సృష్టిలో రూల్స్ లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి బాగుంటుంటాడు. జేకే సార్, మీరు మూవ్ అనండి, డేట్ మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను. ఇదిగో అదే వద్దంటున్నాను. చంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు, కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆట నేను చాలా ఇదైపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను. అది పద్ధతి అంటే వాడిని కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు, అంతేనా? అది మళ్ళీ నేను చెప్పాలా? చూడు కిరా ఇన్స్పెక్టరు, వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియపరుస్తూ ఉండాలి. మీ సొమ్ము తింటున్న వాడిని ఎవరిని నేను చూసుకుంటా కదా. నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో విసుతో నమ్మకం. మరీ అంత ఇదైపోకు, వెళ్ళిరా. థ్యాంక్స్. చూడమ్మా, ఇది నాటకమైనా నిజమైనా నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేశాడో వాడు చస్తాడు. నిజం గురు. చెల్లెలంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరెవ్వరూ లేరు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ అన్నయ్య. రేపు నువ్వు మా ప్రోగ్రామ్ కు తప్పకుండా రావాలి. వస్తానమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు, తర్వాత రాలేకపోయినా సారీ చెల్లమ్మా అంటావు. ఈసారి అలా చేస్తే
వెయిట్ చేస్తారు.